హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ ప్రమోద్. నేను గతంలో ఇన్స్టెంట్ ఘీ కారం దోస చేశాను. అది బొంబాయి రవ్వతో చేసింది. కానీ ఇప్పుడు మరింత హెల్దీగా గోధుమ పిండితో ఇన్స్టెంట్ గోధుమ దోస, అలాగే దీనికి మంచి కాంబినేషన్ మినప చట్నీ, అది కూడా టిఫిన్స్ లోకి సెట్ అయ్యేటట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ మినప పచ్చడి అన్నంలోకి కలుపుకునే దాని తయారీ ఇంకో విధంగా ఉంటుంది, అది కూడా త్వరలోనే చూపిస్తాను. నౌ లెట్ స్టార్ట్ గోధుమ దోస విత్ మినప చట్నీ. ఇన్స్టెంట్ గోధుమ దోస చేసుకోవడానికి ఫస్ట్ మనం ఒక 150 grams గోధుమ పిండి ఒక పెద్ద బౌల్లో వేసేసుకొని, మీ టేస్ట్కి సరిపడా కాస్త ఉప్పు వేసుకొని, ఒక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి లేదా నూనె వేసుకోవాలి. తర్వాత ఈ నెయ్యి గోధుమ పిండిలో బాగా కలుపుకోవాలి. ఈ గోధుమ పిండి బ్రెడ్ క్రమ్స్లా అవుతుంది, అప్పటి వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ప్లెయిన్ ఫ్లవర్లో అంటే ఏదైనా పిండిలో ఇలా నెయ్యి లేదా నూనె వేసి కలపడాన్ని షార్ట్ క్రస్ట్ మెథడ్ అంటారు. దీనివల్ల ఏదైనా కూడా చాలా సాఫ్ట్గా క్రంచీగా వస్తాయి. చూసారు కదా, ఫ్లవర్లో బాగా కలిసింది. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని దోశ పిండి ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. మీరు వాటర్ బదులు మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా దోశ పిండి కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఇందులో కాస్త ఈనో లేదా సోడా ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేసి ఈ బ్యాటర్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఈనో లేదా వంట సోడా వేయడం వల్ల దోశలు చాలా సాఫ్ట్గా ఉంటాయి, అలాగే క్రిస్పీనెస్ అక్కడ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని మనం మినప చట్నీ చేసుకుందాం. సో ఫస్ట్ ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఇందులో 1/2 కప్ అంటే 50 గ్రాములు మినపగుళ్ళు వేసుకోండి. నేను మినపగుళ్ళు వాడుతున్నాను, మీరు మినపప్పు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టేసి ఈ మినపప్పుని లైట్ రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మినప చట్నీ ఈ దోశలోకే కాదు, ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మినపప్పు ఎర్రగా వేగాక ఇందులో 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 7-8 ఎండుమిరపకాయలు, 4 రెబ్బల వెల్లుల్లి, అలాగే 1 ఇంచు అల్లము, కొంచెం చింతపండు వేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డైసెస్గా చేసుకున్న 2 టొమాటోలు వేసుకోవాలి. ఆ తర్వాత అంతా మిక్స్ చేసుకొని టొమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నువ్వులు వేసేసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. లాస్ట్లో ఈ నువ్వులు వేసుకోవడం అనేది ఆప్షనల్, కానీ వేసుకుంటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నూనెలో బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు తీసేసి మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం కదా, ఇందులో లైట్గా వాటర్ యాడ్ చేసేసుకొని స్మూత్గా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పోపు పెట్టుకోవడానికి 2 టీ స్పూన్ల నూనె వేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ శనగపప్పు, 2 చిటికెళ్ళ ఇంగువ వేసి ఇవన్నీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. దోరగా వేగనివ్వాలి. ఇవి కూడా వేగాక 2 ఎండుమిర్చి, అలాగే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని ఇవి కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆపేసి ఈ పోపు చట్నీలో కలిపేసుకోవడమే. 15 నిమిషాల తర్వాత ఎక్కడ ఉండన్నది లేకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా దోశ వేసేసుకోవడమే. ముందుగా మనం దోశపెనం బాగా వేడెక్కనిచ్చి మన గోధుమ పిండి బ్యాటర్ని 1 గరిట వేసి అంతా స్ప్రెడ్ చేసేయాలి. దీని మీద లైట్గా ఆయిల్ వేసుకొని జస్ట్ 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఆ తర్వాత ఆయిల్ని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మన నార్మల్ దోశలాగా తొందరగా కాలిపోదు. 3 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఆ తర్వాత అంచులు ఇలా పైకి వచ్చేస్తాయి. దానికి ఇండికేషన్ ఏంటంటే దోశ కరెక్ట్గా వేగిందని. ఆ తర్వాత తీసి తిరిగేసుకోవచ్చు. ఫ్లిప్ చేశాక కూడా ఇంకొక 2-3 మినిట్స్ మనం కాలనివ్వాలి. అక్కడక్కడ క్రిస్పీగా, అక్కడక్కడ సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మన గోధుమ దోశ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. మీరు మమ్మల్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.